గుంటూరు జిల్లా కొల్లూరులో గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లేదు, నేను ఆ రోజు ఆలోచించింది మిమ్మల్ందరినీ ఆనందంగా పెట్టాలనే ఏకైక ధ్యేయంతో ఎన్ని కష్టాలైనా సరే నేనే భరించాలి, ఈ ప్రభుత్వమే భరించాలని ముందుకు పోయాం. ఈ 1500 రోజులు పూర్తి చేశాం. రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఆ రోజు హైదరాబాద్ నుంచి రావాలంటే ఎవరికి ఇష్టం లేదు. సీనియర్ అధికారులంతా హైదరాబాద్లోనే ఉండడానికి ఇష్టపడ్డారు. అక్కడే ఇండ్లు కట్టుకున్నారు, అక్కడే పిల్లలు చదువుకుంటున్నారు, అక్కడే స్థిరపడ్డారు. ఎవరైతే ఈ రాష్ట్రంలో పుట్టి ఇక్కడ పెరిగారో కంపల్సరీ ఇక్కడికి వచ్చారు. ఏ కొద్ది మందో నా మీద ఒక నమ్మకం పెట్టుకుని మనం కూడా పోతే భవిష్యత్తు బాగుంటుంది, మంచి పనులు చేయించని వచ్చారు. అలాంటి వ్యక్తులతో ప్రారంభమైన ఈ పరిపాలన ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. దేశంలో బ్రహ్మాండమైన సుపరిపాలన ఏదైనా ఉందంటే, అలాంటి టీం ఏదైనా ఉందంటే దానికి చిరునామాగా మన రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చాలా పెద్ద ఎత్తున సహకరించారు. నేను చాలాసార్లు చెప్పాను, ఇది ఒక టీం కింద పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి దగ్గర నుంచి, చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి, జిల్లాలో ఉండే కలెక్టర్లే కాదు, గ్రామంలో ఉండే వీఆర్ఏ వరకు అందరం కూడా పనిచేశాం కాబట్టి, ఒక టీం కింద పనిచేశాం కాబట్టి ఈ ఫలితాలు వచ్చాయి. ఇంకో పక్క పార్టీ పరంగా కూడా మీరు చూస్తే మంత్రులు కానీ, పార్లమెంట్ మెంబర్లు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కింది వరకు పంచాయతీ బోర్డులో ఉండే అధ్యక్షుల వరకు ప్రజాప్రతినిధులు కూడా ఒక టీం కింద పనిచేశాం. ఇద్దరం కలిసి పనిచేశాం. మంచి చెడులు సమాజంలో ఎక్కడైనా ఉంటాయి. అదే సమయంలో ఇక్కడుండే వ్యక్తులే చెడ్డవాళ్ళు, వీళ్ళే మంచివాళ్ళని కాదు. కానీ ఈరోజు నా బాధ్యత ఒక టీం లీడర్గా ప్రతి ఒక్కరిని సమన్వయం చేశాను. ఎక్కడికక్కడ ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాం, ఒక స్ఫూర్తిని తీసుకొచ్చాం. నేను వచ్చినప్పుడే భయపడకుండా మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను. ఆ విజన్లో కూడా ఎన్ని కష్టాలున్నా పర్వాలేదు, 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఉండాలని ఆ రోజే నిర్ణయించాను, ముందుకు పోయాం. అదే సమయంలో 2029కి భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఏదంటే దానికి చిరునామా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, సూర్యోదయ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక ఆర్థిక అభివృద్ధే కాదు, ఆనందం కూడా, హ్యాపీనెస్ కూడా. మనిషి బ్రతికేది తిండి కోసమే కాదు, లేకపోతే బాధపడుతూ బతకడం కాదు, ఆనందంగా బతకాలి. అలాంటి ఆనందంగా బతకాలంటే ప్రతి ఒక్కరు కూడా ఆత్మగౌరవంతో పనిచేయాలి, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. ఎక్కడా అవమానాలు లేనటువంటి సమాజంలో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఏ పని కావాలన్నా సుజావుగా కావడం, అవినీతి రహిత పాలనని మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో 2050 కూడా ఆలోచించాను. 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైన స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, దీనికి ఎవ్వరికీ అనుమానం అవసరం లేదని మరొక్కసారి ఈ సభ ద్వారా నేను గట్టిగా మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం వాచ్ చేస్తున్నారు, 1500 రోజులు ఏంటి? మామూలుగా కొంతమంది జరుపుకుంటారు సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు. 1500 రోజుల్లో మనం ఏం చేశాం? అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు పోయాం? సంక్షేమ కార్యక్రమాలు ఏమేం చేశాం? అదే మరి ఇవి సమీక్ష చేసుకోవడానికి ఒక పక్క ప్రభుత్వ పరంగా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, గ్రామ దర్శని కింద ఏమేం చేశామో గ్రామం వారిగా అన్ని కూడా పుస్తకాలు తీసుకొస్తున్నాం. మీ అందరికీ గ్రామంలో పెడతాం, ప్రతి ఒక్కరికి అర్థమయ్యే భాషలో చెప్తాం. ఇన్ని కష్టాలున్నా ఏ విధంగా ముందుకు పోగలిగామో ప్రతి ఒక్కరిని చైతన్యపరిచి
భవిష్యత్తు కోసరం ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో సీనియర్ ఆఫీసర్లు కూడా చెప్పాను, ప్రతి ఒక్క ఆఫీసరు సెక్రటరీలు కానీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ కానీ అందరూ కూడా గ్రామాలకు వెళ్ళాలి. 4 రోజులు మీరు సెక్రటరేట్లో ఉంటే 2 రోజులు జిల్లాలకు వెళ్ళండి, మీ డిపార్ట్మెంట్లు పర్యవేక్షించండి, ఏం జరిగిందో సమీక్షలు చేయండి, ఇంకా మెరుగ్గా ఏం చేయగలుగుతామో మీరు కూడా ప్రణాళికలు తయారు చేయండి, గ్రామాలకు వెళ్ళండి, మీ డిపార్ట్మెంట్లో పనులు ఏ విధంగా అయినాయి ఇంకా మెరుగ్గా చేయాలంటే ఏం చేయాలి, అదే సమయంలో సమాజానికి ఏ అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలు ఇంకా ఏ విధంగా చేయాలనో ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమై చర్చించి తద్వారా స్ఫూర్తిని తీసుకోమని చెప్పి కోరాను. అదే సమయంలో పార్టీ వాళ్ళకు ఒకటే చెప్పాను, గ్రామ వికాసం కింద వెళ్ళండి, ఊరూరికి వెళ్ళండి, ముందుగానే తెలియజేయండి. కేంద్రాన్ని గురించి మాట్లాడరు, పోలవరం గురించి అడగరు, మన రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడరు, ప్రత్యేక హోదా మాట్లాడరు, కానీ నన్ను మాత్రం విమర్శిస్తారు. నన్ను విమర్శించే హక్కు మీకే ఉందని అడుగుతున్నా. మీరు కూడా చెప్పండి, బీజేపీ ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి కేసుల భయం పెట్టి సరెండర్ చేసుకున్నారు, ఇంకో పక్క కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా మన పైన పురుగులిపే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నా ఆలోచన ఒకటే, రాష్ట్రానికి న్యాయం జరగాలి, ఇందులో రాజీ లేదు. రాష్ట్రానికి అన్యాయం చేసిన వ్యక్తులపైన రాజీ లేని పోరాటం చేస్తాం, దీనికి పూర్తిగా మద్దతు ఇస్తామని మీరందరూ కూడా ముక్త కంఠంతో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పోలవరం ప్రాజెక్టు కానీ విశాఖ రైల్వే జోన్ కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కానీ ఇంకో పక్క మనకు రావాల్సినటువంటి పోర్టుల విషయం కానీ ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ కూడా ఇచ్చి తీరాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 3 ధర్మ పోరాటాలు చేశాం, మళ్ళీ ఈ నెలలోనే ప్రకాశం జిల్లాలో ధర్మ పోరాటం చేస్తూ ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎంపీలు రాజీనామా చేశారు, దేనికోసరం చేశారని అడుగుతున్నా. ఎన్నికలు రావని తెలుసు, ఎన్నికలు రావని తెలిసినా ఎన్నికలు రాకూడదు కాబట్టి వస్తే ఓడిపోతామని, ఒకవేళ ఉంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడవలసి వస్తుందని ఆ పార్టీకి సహకరించే విధంగా రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఎన్నికలు రావు, కానీ బీజేపీ వీళ్ళు రాజీనామా చేయకపోతే మైనారిటీ ప్రభుత్వంలో పడేవాళ్ళు, మిత్రపక్షాలపైన ఆధారపడేవాళ్ళు, దాన్ని కాపాడడానికి ఇద్దరు కలిసి ఆడిన నాటకాలు ఇవన్నీ. అందుకే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ప్రతిరోజు నన్ను గురించి విమర్శిస్తారు తప్ప సెంట్రల్ గవర్నమెంట్ గురించి ఒక్క మాట మాట్లాడరు, అది వీళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పార్లమెంట్లో వీళ్ళ ఎంపీలు ఉండరు, పోరాడరు, పోరాడవలసిన సమయంలో వెన్నెముక చూపించి పారిపోయారు. అసెంబ్లీకి వీళ్ళ ఎమ్మెల్యేలు రారు, బయట విమర్శిస్తారు, అమరావతి మీద అడ్డుపడతారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అమరావతి కోసరం నేను ఒక పిలిపిస్తే ఇదే జిల్లా రైతాంగం 34,000 ఎకరాలు భూమి విరాళంగా ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారంటే అది ఈ రైతాంగం చూపించిన చొరవ, వారు చూపించినటువంటి ఒక సేవాభావం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే కొంతమంది రమేష్ బాబు 50,000, ఇంకొక పక్కన దివికృష్ణ బాబు 25,000, ఒక ఆడబిడ్డ అయితే 2 గోల్డ్లు ఉంటే ఈ 2 పోలవరానికి డొనేట్ చేసే పరిస్థితి వచ్చారు. ప్రజలు ఈ విధంగా ఉదారంగా ముందుకు వస్తున్నారు, ప్రభుత్వానికి అండగా నిలబడుతున్నారు, అన్నా క్యాంటీన్కి అండగా నిలబడుతున్నారు. అదే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన నాయకులు అడ్డంకులు సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను ఈ యొక్క రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాను,
1500 రోజులు మనం సాధించిన ప్రగతిని ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించుంటే ఇంకా చాలా పనులు చేసుకునేవాళ్ళం.